राजन्न सिरसिल्ला जिल्ला बोयिनिपल्ली मंडलंलोनि विलासागर ग्रामंलो वेसिन तेलिंगा संगमेश्वर स्वामी वारी आलयंलो महाशिवरात्रि उत्सवालनु अत्यंत भक्ति श्रद्धलतो वैभवंगा निर्वहिंचुन्नारु। అత్యంత పురాతనమైనటువంటి ఆధ్యాత్మిక ప్రశస్తి కలిగిన ఆలయంలో జరిగే మహాశివరాత్రి సందర్భంగా గ్రామస్తులతో పాటు రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు। భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని మహాశివరాత్రి పూజా కార్యక్రమాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది। బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని శ్రీ తిలింగ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి జాతర కోసం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు। 11వ శతాబ్దంలో శ్రీ తిలింగ సంగమేశ్వర స్వామి దేవాలయం ఎంతో ఆధ్యాత్మిక కేంద్రంగానే విరసిల్లినట్లు స్థానిక ప్రజలు తెలిపారు। 3 శివలింగాలు ఒకే ఎత్తులో కనిపించడంతో పాటు 24 అడుగుల ఎత్తులో ముఖమండపం ఉంటుంది। ముఖమండపానికి ఎడమవైపున పార్వతీదేవి కొలువై ఉండగా కాకుండా కుడివైపు లక్ష్మీ గణపతి కొలువై ఉన్నారు। అద్భుతమైన కట్టడాలు, అందంగా కనిపించే శిఖరాలు, శిఖరాలపై కలశం కూడా చూడచక్కగా ఉంటాయి। కర్ణాటక రాష్ట్రంలోని కదంబ శైలిని ఆలయం పోలి ఉంటుంది। శ్రీ తిలింగ సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని హరిహర క్షేత్రాన్ని కూడా పిలుచుకునే భక్తులు మహాశివరాత్రి రోజున స్వామివారిని కొలవడంలో భాగంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఇష్ట దేవతకు భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తారు। కాగా దీంతో పాటు ఆలయ ఆవరణలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కూడా కొలువై ఉంది। ఈ క్షేత్రం శివ వైష్ణవ క్షేత్రం కూడా ప్రసిద్ధి గాంచినట్లు స్థానికులు తెలుపుతూ తమ భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలవడం తమకు ఎంతో సంతృప్తికరంగా ఉంటుందని సందర్భంగా పేర్కొన్నారు। కాగా మహాశివరాత్రి సందర్భంగా విలాసాగర్ గ్రామంలోని త్రిలింగ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో జరిగే ఉత్సవాల కోసం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు। విలాసారం గ్రామం, బోయినపల్లి మండలం, జిల్లా సిరిసిల్ల। ఇక్కడ సంగమేశ్వర స్వామి ఉత్సవాలు 18, 19, 20 మూడు రోజులు అతి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి। భక్తులకు చాలా సౌకర్యాలు చేయబడ్డాయి। శానిటేషన్ కానీ, వాటర్ కానీ, తర్వాత అన్నప్రసాదం కూడా ఉంటుంది। చుట్టుపక్కల గ్రామాలందరూ భక్తులు వచ్చి ఆ భగవంతునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆ భగవంతునికి కృపకు పాత్రులై ఇక్కడ ఉన్న తీర్థప్రసాదం తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ విలాసార గ్రామంలో ఉన్నటువంటి శివాలయం మీకు అందరూ తెలిసినదే కాబట్టి వచ్చి అందరూ ఈ భగవంతుని కృపకు పాత్రులు కావాలని మరీ మరీ కోరుతున్నాము। త్రిలింగ సంగమేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 18, 19, 20 మూడు రోజుల ఉత్సవాలు జరుగుతున్నాయి। ఉత్సవాలకు ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది। లైటింగ్, వాటర్, బస్ సౌకర్యం కూడా ఉన్నది। భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని కృపకు పాత్ర కావాలని మా యొక్క విన్నపం। అలాగే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది। ఏ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి। మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది 19 నాడు। అలాగే అన్ని పూజలు ఉన్నాయి। కోడే పూజ, కోడెను కట్టడం కానీ అభిషేకం, అన్ని పూజలు ఉంటాయి। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఈ నెల 18 నుంచి 20 వరకు శివరాత్రి జాతర ఉత్సవాలు జరపబడుతున్నవి। 18వ తారీఖు నాడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడుతున్నాయి। మరియు రాత్రి 11 గంటలకు లింగోద్భవన, లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం జరపబడుతున్నది। మళ్ళీ 2వ రోజున 19వ తారీఖు 2వ నెల ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు స్వామివారికి శివ కళ్యాణం జరపబడుతున్నది। మరియు 12 గంటలకు అన్నపూజ జరపబడుతున్నది। మళ్ళీ 3 గంటలకు రథోత్సవం, కళ్యాణం, శివ కళ్యాణం రథోత్సవం ఊరేగింపుగా బయలుదేరుతున్నది 3 గంటలకు। మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు మహాలింగార్చన జరపబడుతున్నది। కావున మళ్ళీ 3వ రోజున 20వ తారీఖు నాడు సోమవారం రోజున ఉదయం 8 గంటలకు పూర్ణాహుతి, లగ్న పూర్ణాహుతి హోమము జరపబడుతున్నది। కావున ఈ శివరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా అందరూ
ఈ కర్మల ఉమ్మడి కర్మల జిల్లా నుండి చాలా దూరం నుంచి కూడా భక్తులు త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానం విచ్చేస్తున్నారు.